న్యూలో మేము ట్రైలర్ రిలీజ్ చేశాము. సో వీ వర్ ఆల్ హియర్ అండ్ ఐ థింక్ 7 ఇయర్స్ బ్యాక్ వీ బోత్ మెట్. నేను ఫస్ట్ టైం 2-3 ఇయర్స్ యూఎస్లో ఉండిన తర్వాత ఒక 6 మంత్స్ నేను ఆడిషన్ చేసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్గా వచ్చాను. అంటే ఫస్ట్ టైం ఆఫీస్కి ఇలా ఎంట్రీ కూర్చున్నాను. సో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూమ్ ఐ మెట్. నేను చూడగానే అబ్బాయి భలే ఉన్నాడు, ఎవడరా బాబు అనుకున్నా ఫస్ట్. నువ్వే నా హీరో అని అడిగితే లేదు ఇంకా ఏం చెప్పలేదు వీళ్ళు. సో క్యారెక్టర్ నా అందం సరిపోదు అంటే వీళ్ళకి చాలా ఎక్కువైపోయిందని చెప్పారు అనమాట. సో మాలాంటి నార్మల్ లుకింగ్ గైస్కి సో ది లీడ్ రోల్స్ ఇచ్చారు. సో వీళ్ళకి లైక్ దే ఆర్ టూ పాష్, సో వాళ్ళకి ఆ రోల్స్ ఇవ్వలేకపోయారు అన్ఫార్చునేట్లీ. బట్ ఎనీవే, సో విజయ్ విత్ ఇన్ దిస్ లాస్ట్ 3 ఇయర్స్ వాట్ ఎవర్ హీ హాస్ డన్ ఇట్స్ ఫినామినల్. అంటే నాకు ఇన్ ది వరల్డ్ హిస్టరీలో చూసుకుంటే 1 in a million అవుతుందండి ఇటువంటి కైండ్ ఆఫ్ యూనో ప్రేమ దొరకడం అనేది ప్రేక్షకుల నుంచి. వాట్ ఎవర్ హీ హాస్ మేడ్ అండ్ హీ హాస్ అచీవ్డ్ త్రూ అర్జున్ రెడ్డి అండ్ హిస్ డీడ్స్ హిస్ బేసికలీ హిస్ పర్సనాలిటీ ఇస్ లైక్ దాట్ వెరీ చార్మింగ్, వెరీ కూల్, వెరీ హంబుల్, చాలా మంచి సోల్ అనమాట, చాలా ప్యూర్ సోల్. సో అందుకనే తనకి ఎంత ఫాస్ట్గా ఎంత మంచి గుర్తింపు వచ్చింది అండ్ హిస్ మేకింగ్ అ న్యూ ట్రెండ్. అందుకనే తను ఎప్పుడు నేను ట్రెండింగ్ స్టార్ అని చెప్తారు. ఎప్పుడు ఏ రిలీజ్ చేసినా ఇమీడియట్ నెంబర్ 1 ఆన్ ట్రెండింగ్. సో ఇట్స్ నో డౌట్ మొన్న ఇప్పుడు ఆల్రెడీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాట్స్ ఫర్ ఇంకేం కావాలి. 5 మిలియన్ ఇన్ 5 డేస్ విచ్ ఇస్ లైక్ ఫినామినల్. అదంతా అచీవ్ చేయడం అంత ఈజీ కాదు. సో ఆన్ బిహాఫ్ మై టీమ్ ఐ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి. దట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ ఐ ఆల్వేస్ స్పీక్ టు మై వైఫ్ అండ్ మై టెల్లర్ అది నార్మల్ కాదు. అది ఈ ఏజ్లో అంత డౌన్ టు ఎర్త్ ఉండడం, అంత డిగ్నిఫైడ్ పర్సనాలిటీ మెయింటైన్ చేయడం, ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండ్ హీ హాస్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అండ్ హిస్ బ్రదర్ అండ్ మదర్ అండ్ ఫాదర్ అందరూ బాగా తెలుసు, వెరీ క్లోజ్ టు మీ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ హంబుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ టీమ్ ఫర్ యూనో కమింగ్ వాజ్ అండ్ ఇట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్. ఎట్లా హెల్ప్ అవుతుంది అన్నది డెఫినెట్లీ మా రీచ్ 10 times 100 times పెరగచ్చు మా టీజర్ రీచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇస్ ఆల్వేస్ లైక్ మై బ్రదర్, మై యంగర్ బ్రదర్ అండ్ హీల్ బి అండ్ వెనెవర్ he needs me, I'll always there for him and thank you so much brother, I love you so much. Chala thank you and koncham late ayindi em anukokandi please kshaminchandi endukante traffic varsham anta undu kabatti so andaru late kontha mandi late ga raavadam jarigindi so anta patient ga untunnanduku chala thank you so much. ఇందాక విజయ్ చెప్పారు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లో మేము కలిసాం. ఇట్స్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిందండి జర్నీ, 2012 రిలీజ్ అయింది. సో ఆ తర్వాత చాలా సినిమాలు వచ్చాయి, చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయి, బట్ అన్ఫార్చునేట్లీ నాకు రాసలేదేమో, సో అవి కుదరలేదు. సో అవి రిలీజ్ అయ్యి పెద్ద పెద్ద హిట్లు అయ్యాయి కూడా. సో అట్ ద సేమ్ టైమ్ సో లైఫ్ జర్నీ సాగుతుంది, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నాం. ముందు కూడా నేను ఐ వాజ్ దేర్, అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నా ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా దేర్ వాజ్ సమ్ జర్నీ బిఫోర్ అనమాట. సో నేను చాలామంది నాకు పరిచయం ఉన్నారు, కొన్ని మూవీస్లో చేసి కూడా ఉన్నాను. బట్ స్టిల్ ఆ బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అగైన్ మళ్ళీ నాకు బ్రేక్ వచ్చింది. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ నేను చేశాను, బట్ అన్ఫార్చునేట్లీ ప్రేక్షకులంతా ఆదరించలేదు ఫర్ సెవెరల్ రీజన్స్. సో దెన్ ఒక 2 ఇయర్స్ బ్యాక్, అంటే నాకు హరినాథ్ బాబు గారు ఆల్మోస్ట్ ఈ 6 ఇయర్స్లో చాలా ఒడిదుడుకులు చూడడం వల్ల ఎంతోమంది పరిచయం అయ్యారండి. సో ఎంతోమంది గుడ్ టెక్నీషియన్స్, మంచి బ్యూటిఫుల్ స్టోరీ రైటర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, అలా ఫామ్ అయిన టీమే నువ్వు తోపరా టీం. సో ఇట్స్ అ జర్నీ ఆఫ్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అండి. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఒక మంచి సినిమా చేయాలి, సో నెక్స్ట్ సినిమా ఇట్ హ్యాస్ టు బి, అంటే నాకు మనసుకి సాటిస్ఫాక్షన్గా ఉండాలి, మనం కష్టపడి చేద్దాం, ఎంతైనా కష్టపడి చేద్దామని మేము ఇద్దరం అనుకుని. సో ద ఫస్ట్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ నాకు రావడానికి కారణం హరినాథ్ బాబు గారండి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హరినాథ్ బాబు గారు వచ్చి దెన్ ఈ సినిమా అనేది అంటే చాలా అంబీషియస్ ప్రాజెక్ట్ అండి, ఈ స్టోరీ అనేది చాలా అంబీషియస్గా ఉంటుంది. సో దెన్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఫర్ ద స్టోరీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ ద స్టోరీ రైటర్ అజు మహార్. సో హీఈస్ ద స్టోరీ రైటర్ అండ్ డైలాగ్స్ అండి, సూపర్ టాలెంట్, చాలా డిఫరెంట్గా ఉంటుంది. రైటర్ అంటే ఫైటర్లా ఉంటాడు, సేమ్ అతను మాటలు స్టోరీ కూడా అలాగే ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. బట్ ఏంటంటే సడన్ అన్న ఓపెన్ చేస్తే టైమ్ స్క్వేర్లో అన్న అంటాడు, భారీ బడ్జెట్లు పెంచుతూనే ఉంటాడు. సో ఇట్లా కాదురా కొంచెం మన బడ్జెట్లో తగ్గించుకుంటే మొత్తానికి అలా తగ్గి 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 వీ మేడ్ ఎ ఫిల్మ్. బట్ స్టిల్ ఇట్స్ మోర్ అంబిషియస్, మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అండి.